బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఠాకూర్ సినిమా రిపీట్ అయింది. పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యక్తి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటూ చనిపోయాడు. అయినా రోగి చనిపోయిన విషయాన్ని చెప్పకుండా డాక్టర్లు డబ్బులకు కకృతి పడి మృతదేహానికి వైద్యం చేశారని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన చాకలి సాయిలు గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఐసీయూలో చికిత్స అందించిన వైద్యులు చనిపోయిన విషయాన్ని చెప్పకుండా మరో 4-5 రోజులు ఆసుపత్రిలో ఉంచాలని చెప్పారని బంధువులు తెలిపారు. ఇప్పటికే 50,000 చెల్లించామని మరో 45,000 కట్టాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా వెల్లడించారు. అయితే వైద్యులు ఈ ఆరోపణలని కొట్టిపారేస్తున్నారు. అందుకో మేము అన్నాం ఇలా సీసీ కెమెరా ఉన్నాయి, ఇలా రికార్డింగ్ ఉంటుంది, అది దియ్యూరి, లేకపోతే నువ్వు అన్నది చెప్పు తీసుకుపో అని అన్న ఉన్న ఉంటే మాకు చూచు ఎక్కడ చూచు మాతో కాదు. ఏం పాయిజన్? ప్యారాకెట్ పాయిజన్ తీసుకొని వచ్చింది. ఓన్ హాఫ్ బాటిల్ అంటే 200-300 ml తాగేసి వచ్చింది ఆయన. ఆయన కండిషన్ వచ్చినప్పుడే చెప్పినాం, స్టమక్ వచ్చినప్పుడు ఏం చేస్తాం, కడుపు కడిగించినాం, స్టమక్ వాష్ చేసినాం, తర్వాత మనం చేయాల్సింది చేసి మా క్యాన్లో ఫ్లూ వేసి పెట్టేసి ఇమీడియట్ వాళ్ళ కౌన్సిలింగ్ చెప్పాం. బాబు ఇది 100% చనిపోతారు ప్యారాక్యూట్ అనేది, ఇక్కడ అది ఎక్కడైనా 100% మోర్టాలిటీ ఉంటుంది ప్యారాక్యూట్ పాయిజన్. సో మనం ఏం చేసినా బతికేయడం అనేది సాధ్యం కాదు. ఫస్ట్ లేదు సార్ ఏమైనా చేయండి సార్ ఏమైనా చేయండి అంటే లేదమ్మా ఏం చేయనికి రాదు ఇది, ఎందుకంటే పాయిజన్ అలాంటిది. దాని విషప్రభావం ఏంటంటే ఊపిరితిత్తులకు ఈ ఊపిరితిత్తులు డ్యామేజ్ చేస్తుంది. మనం వెంటిలేషన్ పెట్టినా రాదు, ఒకటి కిడ్నీలకు డ్యామేజ్ చేస్తారు, తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ పోతారు, తర్వాత బ్రెయిన్కి ఎక్కితే మెదడు కోమాలకు కూడా పోతారు, లాస్ట్ ఏమంటే మల్టీ ఆర్గన్ డిసీజ్ సిండ్రోమ్ అంటే అన్నీ కూడా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యక్తి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అయితే చనిపోయిన వ్యక్తి శవానికి వైద్యులు వైద్యం చేశారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు బంధువులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా కేంద్రం లోపల మెడికేర్ అనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గత గురువారం రోజు రాత్రి 2 గంటలకు గాంధారి మండలం తిప్పర గ్రామానికి చెందిన చాకలి సాయిలు అనే యువకుడు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆ యొక్క కామారెడ్డికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికేర్ హాస్పిటల్ తీసుకురాగా అతనికి అన్ని సదుపాయాలు ఉన్నాయి. దీంట్లో మీకు అన్ని మెడికేర్కి సంబంధించిన ఏమవుతున్నాయో దానికి అన్ని సదుపాయాలు మేము ఇది చేస్తాం, ఖచ్చితంగా బాగు చేస్తామని చెప్పి డాక్టర్ చేసుకొని హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసిన తర్వాత అతను గురువారం సాయంత్రము అంటే రాత్రి ఏదవుతుంటుందో ఉదయం మరి శుక్రవారం కూడా బాగానే ఉన్నట్టుగా మనకు ఆ యొక్క డాక్టర్ చెప్పారు. మరి శుక్రవారం మధ్యాహ్నమే అతను మరణించిండని చెప్పి కూడా బంధువులు అంటున్నారు. అది వాస్తవంగా అప్పటికి వరకు ఎవరు తెలియదు. అప్పటి వరకు శుక్రవారం అంటే గురువారం 2 గంటలు రాత్రి 2 గంటలు జాయిన్ చేసిన ఆ యొక్క సాయిల్ను బంధువులు ఎవరిని కూడా ఐసీయూలో పెట్టి డాక్టర్లు ఐసీయూలో పెట్టి ఎవరిని కూడా చూడకుండా వారిని అతన్ని కట్టడి చేయడం జరిగింది. మేము శుక్రవారం నాడు మధ్యాహ్నం ఏదైతే ఉంటుందో మధ్యాహ్నం సమయం లోపల ఆ యొక్క బంధువులు సాయిల్ యొక్క ఇంటి కుటుంబ సభ్యులు అతన్ని ఆ యొక్క డాక్టర్లతో వారించి కొట్లాడి మా బాబుని 2 రోజుల ఇంతవరకు నిన్నట్టు నుంచి ఇప్పటివరకు కుటుంబం చూపించలేడు, అసలు ఏం జరిగింది, బ్రతికిందా సచ్చిందా అని చెప్పి అని అడిగి ఆ యొక్క డాక్టర్తో కొట్లాడితే మీ బాబు బతికే ఉన్నాడు, ఇంకా ఏం కాలేదు, బాగున్నాడు, ఇంకా ఐసీయూలో ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా పోవడానికి వీల్లేదు, ట్రీట్మెంట్ నడుస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అందులో ఉన్న ఒకరిద్దరు ఆ యొక్క బాబు ఏదైతే ఆ సాయిల్ని చూసిన తర్వాత అతను చనిపోయాడని చెప్పి అనుకొని అనుకున్నారు. అది వాస్తవం కూడా జరిగింది, శుక్రవారం నాడు మధ్యాహ్నమే చనిపోవడం అనేది జరిగింది. దాంతో అతను ఆ యొక్క బంధువులందరూ కూడా అందరికీ చెప్పడం ఇతను చనిపోయిండు మన సాయిలు అని చెప్పి చెప్పిండ్రు. చెప్పిన తర్వాత బంధువులందరూ కూడా ఒక్కసారిగా ఒక యొక్క గాంధారి గ్రామం నుంచి బంధువులందరూ కూడా వచ్చి ఆ యొక్క హాస్పిటల్ లోపల గలాటా చేయడంతో గొడవలు చేయడంతో అప్పుడు డాక్టర్లు ఆ యొక్క పైసలు మిగతా పైసలు ఏమవుతున్నాయో పైసలు కట్టి మీరు అతన్ని తీసుకుపోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వీరందరూ కూడా మాకు ఇది ఎందుకు చెప్పలేరు, మరి ఇంతవరకు కూడా మీరు బ్రతికే ఉన్నాడని చెప్పారు, మరి ఇప్పుడేమో
చనిపోయిందని చెప్పి చెప్తున్నారు. మరి ఇది ఏంటి అని చెప్పి వారందరూ కూడా యొక్క ట్రీట్మెంట్ చేసిరా చేయలేరా, మరి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి అందరూ కూడా కొంతమంది చూస్తామైపోతే ఆ డాక్టర్లు మరి అక్కడ ఉన్న సిబ్బంది కూడా అడ్డుకోవడం, మరి ఆ విధంగా పోలీసు వారు కూడా పిలిపించుకొని వారందరినీ కూడా బయటకు నెట్టేయడం అనేది జరిగింది. దాంతో అక్కడ ముద్రించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిసేపు తర్వాత వారందరూ కూడా డాక్టర్లు వారు ఒకరు మాత్రం అడిగారు, ఇసు చనిపోయాడు కాబట్టి మీరు కంపల్సరిగా మాకు నష్టపరిహారం చెల్లించాలి, మరి ఎందుకంటే అతనికి పిల్లలు అందరు ఉన్నారు కాబట్టి వారందరూ కుటుంబం నడవాలంటే గరీబ్ వీధ కుటుంబం కాబట్టి నడవాలంటే మాకు ఖచ్చితంగా మీ హాస్పిటల్ వారు చేసే తప్పే, మీ దగ్గర సదుపాయం లేదు అంటే మేము మెరుగైన వైద్యం కోసం మరొక హాస్పిటల్ కు తీసుకుపోయే వాళ్ళం, మా పిల్లవాడిని బ్రతికించే వాళ్ళం అని చెప్పి మాత్రం వారు ఉద్రిక్తులు అక్కడ ఆ గొడవ చేస్తున్నారు. యావరి రైట్, థ్యాంక్ యూ రమేష్.